నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం సమావేశం అయ్యాం. 95% జనాల్లో ఉన్న మనము చట్టబద్ధంగా మ్యాక్సిమం 5 ఇయర్స్లో 5% జనాల్లోకి చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలకు ఎలాంటి అంతరాయం లేకుండా మనము అభివృద్ధి చెందేటటువంటి లీగల్ విధానం. అయితే ఫ్రెండ్స్, నేను మీలాగా 3 అక్టోబర్ 2019 29 నెలల క్రితం ఇలా ప్రజెంటేషన్ ఆలకించిన వ్యక్తిని, 30 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో ఇలా ఉంటే బాగుండేది అనుకునేవాడిని. సో ఫ్రెండ్స్, నా 29 నెలల అనుభవాన్ని మీతోటి షేర్ చేస్తాను. మిమ్మల్ని కన్విన్స్ చేయడమో, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడమో నా ఉద్దేశం కాదు. అయితే ఫ్రెండ్స్, మీ మొబైల్ని హారిజంటల్గా ఉంచండి, ఓపెన్ మైండ్గా ఉండండి, పాజిటివ్ మైండ్గా ఆలకించండి. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసమో, కంపెనీ కోసమో మనం పనిచేయొద్దు ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ మన పర్సనల్ విషయం, మన కోసం, మన కుటుంబం కోసం. హెడ్ ఫోన్ పెట్టుకోండి, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండేటట్టు చెక్ చేసుకోండి, పేపర్ పెన్ నోట్ చేసుకోండి, బుల్లెట్ పాయింట్స్ ఏదైనా అనిపించినప్పుడు. ఒకవేళ మీరు ఎవరినైనా ఇన్వైట్ చేసి ఉండి ఉంటే, నేను మాట్లాడింది వినిపించట్లేదని మీకు కాల్ చేస్తే, వాళ్ళ మొబైల్ టచ్ చేయమనండి. లెఫ్ట్ సైడ్ బాటంలో కాల్ వయా డివైస్ ఆడియో ఉంటుంది, దాన్ని టచ్ చేయమనండి. సో ఫ్రెండ్స్, ఇక ఎవరి కోసం మీరు ఆలోచన చెయ్యకండి, కేవలం శ్రద్ధగా ఆలకించండి. ఈ ప్రెజెంటేషన్లో కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి, కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఏంటి, కంపెనీ ప్లాన్ ఏంటి, కంపెనీ పేఅవుట్ ఏంటి, కంపెనీ ప్రమోటర్స్ ఎవరు, ఇవన్నీ విషయాలు చాలా డీటెయిల్డ్గా మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఓకే అనిపిస్తే ఒక వారం రోజుల కోసం ఎడ్యుకేషన్ తీసుకోండి. ఆ తర్వాత మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలు కంపేర్ చేయండి, ట్యాలీ చేయండి. అంతకంటే బెటర్ ఉంటే, అంతకంటే బెస్ట్గా ఉంటే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. సో ఫ్రెండ్స్, మనం సెషన్లో ప్రవేశిద్దాం. ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ కాల్స్ అయితే తప్ప ఎలాంటి కాల్స్ కూడా మీరు అటెండ్ చేయకండి. అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగిందని భారత ప్రభుత్వం 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఎన్నో కొత్త విప్లవాలను తెచ్చింది ఫ్రెండ్స్, న్యూ రెవల్యూషన్స్. ఒక్కొక్కటిగా నోట్ చేద్దాం, చెక్ చేద్దాం. టెక్నాలజీ యాప్ ఫ్రెండ్స్, మనందరికీ సుపరిచితమే, మనం వాడుతూనే ఉన్నాం. మన మొబైల్లో ఉంది గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్, ఓలా. అన్ని రంగాల్లో టెక్నాలజీ యాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే అవన్నీ కూడా B2C, బిజినెస్ టు కస్టమర్, నైట్ డౌన్ రాయండి ఫ్రెండ్స్. అందుకే మన మొబైల్లో అవి ఉన్నప్పటికీ సర్వీసెస్ వాడుకొని మనం సంతోషపడుతున్నాం తప్ప ఎవరు కూడా లక్షాధికారులే కాలేదు. ఎందుకు ఫ్రెండ్స్? B2C. ఉదాహరణకు పేటిఎం తీసుకోండి, 17 సంవత్సరాలు అయిపోయింది. అలీబాబా చైనా పార్ట్నర్గా ఉంది. ఇంకా ఎన్నో B2Cలలో వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టర్గా ఉన్నారు. సో ఫ్రెండ్స్,
వాళ్ళు డబ్బు పెట్టారు కాబట్టి డబ్బు ఎలా సంపాదించాలనే ఆలోచన చేస్తారు, అందులో తప్పేం లేదు. అందుకే అక్కడ మనము డబ్బు రాలేదు మనకు. అయితే ఫ్రెండ్స్, ఇది కూడా అలాంటి టెక్నాలజీ యాపే అయినప్పటికీ గూగుల్ ప్లేస్టోర్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకుంటాం, సర్వీసెస్ వాడుకుంటాం. గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు మన దైనందిన జీవితంలో ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చులలో పొదుపండి. దట్ బి టు బి, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. బి టు బి అంటే బిజినెస్ టు బిజినెస్. మొట్టమొదట పాయింట్ నోట్ చేసుకోండి, ఇది ఇండియన్ అప్లికేషన్. ఆ తర్వాత ఇది డెవలపింగ్ అప్లికేషన్ ఫ్రెండ్స్, కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. ఇది 3వ పాయింట్, ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. అందుకే ఫ్రెండ్స్, ఇల్లు కట్టుకునేటప్పుడే మనకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, ఇల్లు కంప్లీట్ అయినాక ఉండదు కదా. కానీ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఈ కన్స్ట్రక్షన్ టైంలోనే కోటీశ్వర్లను అందించింది ఈ కంపెనీ. ఇక మనం కొత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఫాలో అయితే చాలు అంతే. సో ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్లో ఇప్పటి వరకు ఇది డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నప్పటికీ మన అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, మన అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎలాగూ డబ్బు ఖర్చు చేస్తున్నాం, ఆ ఖర్చులలో పోదు. సో బి టు బి మీకు అర్థం అయిపోయింది ఫ్రెండ్స్, డెవలపింగ్ యాప్. ఆ తర్వాత భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఈరోజు 461 కంపెనీలు ఉన్నాయి. 460 కంపెనీలు ప్రొడక్టే. వాళ్ళ దగ్గర దొరికిన ప్రొడక్ట్ బయట దొరకదండి, దాని ధర వాళ్లే ఫిక్స్ చేస్తారు. ఎస్ఆర్ నో నోట్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ మీరు గూగుల్ బాబాలో సెర్చ్ చేసినా కూడా అక్కడ 36 సార్లు సర్వీస్ అంటే ఏంటి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది భారత ప్రభుత్వం. 2016 కంటే ముందు ఈ భారతదేశంలో ఎవరైనా నష్టపోయారంటే దానికి అర్థం ఉంది, ఎందుకంటే ఎలాంటి గైడ్ లైన్స్ లేవు అప్పుడు. నేను కూడా 30 సంవత్సరాల నుంచి మార్కెటింగ్లోనే ఉన్నా. అయితే ఫ్రెండ్స్, 2016 తర్వాత ఎవరైనా నష్టపోయారంటే అది స్వకృపరాధమే అవుతుంది. మన లోపల ఉన్న అత్యాశ దురాశనే దానికి ప్రధానమైన కారణం అవుతుంది. ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్లో ఇది ఉన్నప్పటికీ ఇన్స్టెంట్ పే అవుట్ ఉంది 24/7. మిత్రులారా, 30 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో చూడలేదు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్ ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు పే అవుట్ ఉంది. మీ సీనియర్ ద్వారా తీసుకోవచ్చు, ఐఎంపీఎస్ ఎడ్యుకేషన్లో మీరు లైవ్లో కూడా చూస్తారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, దీన్ని మనము వ్యాపారం అంటున్నాం, ఎందుకంటే డబ్బులు సంపాదిస్తున్నామని. కానీ వాస్తవానికి ఇది వ్యాపారం కాదు. వ్యాపారం అంటే ఏంటి? 100 రూపాయలకు మీరు తెచ్చి 20 రూపాయల లాభం చూసుకొని 120కి అమ్మేదని వ్యాపారం అంటాం. ఇది వ్యాపారం కాదు, ఇది సర్వీస్, సేవ. మనకు జరిగిన మంచిని పంచడం ద్వారా. అబద్ధం ఆడొద్దండి, అండర్లైన్ చేసుకోండి. అది కూడా డిజిటల్ సర్వీసెస్ ద్వారా. రాబోయే రోజు మొత్తం కూడా డిజిటల్ సర్వీసెస్, ఈ కామర్సే. చూడండి ఫ్రెండ్స్, ఇక నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ గురించి మీకు తెలుసు. గతంలో మనము వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు, ఇప్పుడు టోటల్గా మనం ఫ్రీ అయిపోయినాం. వర్క్ ఫ్రమ్ హోమ్. ఈరోజు మీరు 9 గంటలకు ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు. ఆ తర్వాత నేను 29 నెలల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నాను. సో ఎక్స్పెండిచర్ 0 అండి, ఇన్కమ్ 0 అండి. ఆ తర్వాత మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలనే రూల్ కూడా లేదండి, మీరే నేర్చుకొని చెప్పాలని కూడా లేదండి. అన్ని భాషల్లో రెగ్యులర్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. కానీ ఇందులో మీరు సక్సెస్ కావాలంటే టైమ్ అండ్ టంగ్ కనెక్ట్ చేయండి, సిస్టమ్కు కనెక్ట్ చేయండి, అంతే. సో ఫ్రెండ్స్, చాలా సింపుల్ ఇన్విటేషన్. చట్టబద్ధంగా మీకు కోటీశ్వర్లు కావాలని ఉందా? దానికోసం మీరు 2 గంటల టైం స్పేర్ చేయగలరా? మొదట 1 గంట మీరు టైం స్పేర్ చేయగలరా, ఇంతే. రోజు రాత్రి జరిగే 9 గంటల సెషన్కు మీరు కనెక్ట్ చేయండి, సిస్టమ్కు కనెక్ట్ చేయండి,
సక్సెస్ మీరు అయిపోతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎన్నో యూనిక్ పాయింట్స్ ఉన్నాయి. మొట్టమొదట యూనిక్ పాయింట్ నెక్స్ట్ కామర్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వరకు డైరెక్ట్ సెల్లింగ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో జరగలేదు. వాళ్ళ దగ్గర దొరికిన ప్రోడక్ట్ బయట దొరకదు. కానీ ఇక్కడ అలా కాదండి, బ్రాండెడ్ ప్రోడక్ట్ ఉంది, కొన్ని వందలే ఉన్నాయండి. రాబోయే రోజుల్లో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వస్తుంది. నేను ముందే చెప్పాను, ఇక్కడ ఇన్వెస్టర్స్ లేరు. ఆ తర్వాత ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి, ఖచ్చితంగా ప్రోడక్ట్ కొనాలనే కండిషన్ లేదండి, ప్రెషర్ కూడా లేదండి. ఇష్టం ఉంటే కొంటాం, లేకపోతే లేదు. అది కూడా బ్రాండెడ్ ప్రోడక్ట్ కాబట్టి మార్కెట్లో దాని రేట్ అందరికీ తెలుస్తుంది. అంటే నెక్స్ట్ మనీలో ఒక సత్యత ఉంది, కానీ సత్యత మన లోపల ఉంటేనే అది సింక్రనైజ్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒకటే కాకుండా మల్టీ డైమెన్షన్లో ఈ కంపెనీ పనిచేస్తుంది. థైరోకేర్, థైరోకేర్ అనేది మన ఆరోగ్యం మన చేతుల్లో. మిత్రులారా, వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ ల్యాబొరేటరీ మన భారతదేశంలో ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అక్కర్లేదండి, థైరోకేర్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు స్లాట్ బుక్ చేసుకుంటే టెక్నీషియనే మన దగ్గరకు వస్తారు. ఆ తర్వాత మిత్రులారా, ఇందులో అన్ని రకాల టెస్టులు ఖచ్చితంగా చేసుకోవాలనే రూల్ లేదండి. ఉదాహరణకు HbA1c బయట 600 రూపాయలు ఉందండి, ఇక్కడ 300 ఉంది. అంటే డబ్బు పొదుపు అవుతుంది మనకు. ఆ తర్వాత కంప్లీట్ బాడీ చెకప్ అండి, 130 పైన రిపోర్ట్స్, బయట 10 నుంచి 20 వేల రూపాయలు అవుతుంది, మనకు 5 వేల రూపాయలే అవుతుంది. అంటే కంపెనీ యొక్క ఉద్దేశ్యం మన యొక్క ఖర్చులలో పొదుపు. ఆ తర్వాత నెక్స్ట్ స్కాన్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా 80D కూడా ఉందండి, ఖచ్చితంగా చేసుకోవాలనే రూలు లేదు ఫ్రెండ్స్. ఇది 100% వరకు జరుగుతుంది, 85% వరకు జరుగుతుంది. కంప్లీట్ అయింది మర్చెంట్ యాప్. ఈరోజు మార్నింగ్ సెషన్లో కూడా మీరు చూశారు, మర్చెంట్ యాప్ అనేది 1 QR కూడా యాక్సెప్ట్ ఆల్. రాబోయే రోజు జగమంతా నెక్స్ట్ మనీ మయం కాబోతుంది. అయితే ఇప్పుడు కూడా మర్చెంట్ యాప్ నుంచి, గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. సర్వీసెస్, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక డాక్టర్, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, ఎవరైనా సరే వాళ్ళ సర్వీసెస్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. విచిత్రకరమైన విషయము, ఆశ్చర్యకరమైన విషయము, 30 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో నేను చూడలేదు, నెట్వర్క్ కంపెనీ ప్రొడక్ట్లు కూడా ఇక్కడ ఉంటాయండి. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఏ కంపెనీలో ఇలాంటి ఫెసిలిటీ లేదండి. నేను కూడా 30 ఏళ్ళ నుంచి నెట్వర్కే చేశా కదా. మై డియర్ ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎన్నో ఉన్నాయి, అవన్నీ మీకు చెప్పి మనమేమి అది చేయాల్సిన అవసరం లేదు, మోటివేషన్ అవసరం లేదు. ఉన్నంత వరకు కనుక చూసినా కూడా ఇవన్నీ ఎవరు అందిస్తుండ్రు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, కంపెనీ ప్రొఫైల్. నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది. 9 సంవత్సరాల ఈ కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం కూడా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చారు ఈ కంపెనీ. మిత్రులారా, ఎందుకు వచ్చింది మీకు అర్థమైపోయింది, మన ఖర్చులలో పొదుపు. కానీ ఎలా వచ్చింది, ఎలా దీని జననం జరిగింది అనేది మనకు అర్థం కావాలి కదా. 2016 భారతదేశము మరచిపోలేని సంవత్సరం, నోట్లబందీ కార్యక్రమం. మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది, ఈ కంపెనీ CMD గారు వెళ్ళారు. ఫ్రెండ్స్, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా B2C వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీ. ఐటీ నాలెడ్జ్ ఉంది, నలుగురికి మంచి చేయాలనే మనసు ఉంది, కాబట్టి
వచ్చినటువంటి ప్రాఫిట్ లో 90% ఇస్తే ఎలా ఉంటుంది? వితౌట్ కండిషన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనకు ప్రతి రూపమే మన చేతిలో ఉన్న నెక్స్ట్ మనీ అప్లికేషన్. అయితే ఆలోచనలు రావడం సర్వసాధారణం, మనకు కూడా చాలా ఆలోచనలు వస్తుంటాయి. కానీ వచ్చినటువంటి ఆలోచనను ఆచరణలో పెట్టడమో అభివృద్ధి సాధించడమో అనేది వేరే విషయం. అది కేవలం ఇంట్రెస్ట్ ఉంటే కాదు, కమిటెడ్ పర్సన్స్కే సాధ్యం అవుతుంది. సో 5 సంవత్సరాల నుంచి మిత్రులారా, ఫార్ములా మార్చని కంపెనీ, కోటీశ్వరులను అందించిన కంపెనీ, ఇట్ ఈస్ ద ప్రూవెన్ ఆర్గనైజేషన్. ఇంకా కావాల్సింది ఏంది? ఇంకా చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు, మీకు తెలుసు. ఈ కంపెనీ అలా చేయలేదండి, లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. దాదాపుగా 1 సంవత్సర కాలం 27 డిసెంబర్ 2017న భారత ప్రభుత్వం గుర్తించింది. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అండి. అక్కడ సీరియల్ నెంబర్ 278 లీగాలిటీ కోసం మీరు చెక్ చేసుకోవచ్చు. 2017 నుంచి 2020 వరకు 3 సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈరోజు ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్న కంపెనీ. సో ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ. ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్, 4 మంచి చేయాలనే మనసున్న మనిషి. మిత్రులారా, నేనైతే చెప్తాను కలియుగ కర్ణుడు. ఎందుకంటే తనకొచ్చిన ప్రాఫిట్ లో కూడా 90% పంచే వ్యక్తిని నా 30 సంవత్సరాల జీవితంలో నేను చూడలేదు, ఫ్యూచర్ లో చూస్తాననే నమ్మకం కూడా నాకైతే లేదు. సో ఫ్రెండ్స్, ఈ సంవత్సరం స్టార్ట్ చేసినప్పుడు 28 సంవత్సరాలు మాత్రమే. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013. సార్తో పాటు మేడం పనిచేస్తా ఉన్నారు. వీళ్ళు ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ మిత్రులారా, ఇన్వెస్టర్స్ కాదు. ఇక నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ లేదు, తెలియదు కూడా. అలాంటి టైంలో కూడా ఈ అప్లికేషన్ ఎక్సలెంట్గా పనిచేసింది, నేను చివరిలో మీకు లైవ్లో షో చేస్తాను. సో ఫ్రెండ్స్, కంపెనీ విజన్ అండ్ మిషన్ చాలా క్లియర్గా ఉంది. కంపెనీ విజన్, 1 ప్లాట్ఫామ్ కావాలి, మొదట మన భారతదేశంలో, ఆ తర్వాత యావత్ ప్రపంచం. ఆ దిశగా పనిచేస్తుంది. ఎక్కడ కావాలనేది కూడా ఉంది ఫ్రెండ్స్, ఓపెన్ వాలెట్ అండి. అంటే ఈరోజు మనము గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలానైతే డబ్బులు పంపిస్తున్నామో అదే విధంగా మన కష్టార్జితాన్ని నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ పంపవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఒకే ఒక్కటి మన బ్యాంకుకు లింక్ చేయలేమండి. ఎందుకు? మీకు తెలుసు అవన్నీ B2C, ఇది B2B. మిత్రులారా, నా యొక్క సలహా, అప్పటి వరకు మీరు అవి వాడుకోవడానికి ఎలాగో యాప్స్ ఉన్నాయి కదండి, దీని ద్వారా మీరు డబ్బు పొదుపు చేసుకోండి. లేదా 2 గంటల సమయం ఇచ్చి కోటీశ్వరులు కాండి, తరతరాల నుంచి వస్తున్న ఈ మధ్య తరగతి ఏదైతే ఉందో దాన్ని కోకటి వేళ్లతోటి పెకిలించవచ్చు. కానీ మనం కొత్తగా చేసేది కూడా ఏం లేదు, కోటీశ్వరులు అయిన వాళ్ళని ఫాలో అయితే సార్ ఈ కంపెనీలోనే. ఆ తర్వాత దాన్నే మనము ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటుంది కంపెనీ. మనకు 90% పేఅవుట్ ఇస్తుందండి. కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు అయితే మన టీంకు సిఎండి మనమే. సో మనం ఆ భావనతోటి మనం పనిచేయాలి. ఇది మన సొంత ఉద్యోగమే, సొంత వ్యాపారమే. ఈ ఉద్యోగానికి డ్యూటీ లేదు, ఈ వ్యాపారానికి పెట్టుబడి లేదు మిత్రులారా. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఈ కామర్స్ మొత్తం ఫ్యూచర్ బిజినెస్ అంతా ఈ కామర్స్, అక్కడ కూడా 1 రావాలని పనిచేస్తుంది. B2B మిత్రులారా, బిజినెస్ టు బిజినెస్, ఈ రోజు వరకు భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి కంపెనీ ఇదే. ఇంకే కంపెనీ గుర్తించలే, ఎన్నో కంపెనీలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా. నేను ఇలా 2 సంవత్సరాల నా అనుభవంలో నా టీం వాళ్ళే నాకు ఫోన్ చేశారు, సార్ సేమ్ టు సేమ్ నెక్స్ట్ మనీ అన్నారు. ఏం చెప్పాను,
పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్కెప్పుడు పులి కాదు. మనకి ఈగో ఉండొద్దండి జీవితంలో. ఈగో ఈ మధ్యలో వైఫై లాగా అయిపోయింది మనకి. ఎందుకు ఈరోజు ఆ కంపెనీలు లేవు ఫ్రెండ్స్? నాలుగు కంపెనీలు పారిపోయినాయండి. ఆ కంపెనీ నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరే ఆలోచన చేయండి. క్యారెక్టర్ ఇస్ లాస్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్. మన ఫేస్ వాల్యూ పోతే ఎలా? సో మిత్రులారా, ప్రొటెక్ట్ యువర్ ఫేస్ వాల్యూ, ప్రొటెక్ట్ యువర్ క్యారెక్టర్. ఆ తర్వాత కంపెనీ యొక్క మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, డే వన్ నుంచి కూడా డిజిటల్ ఇండియా దిశగానే పనిచేస్తుంది. నేను వచ్చినప్పుడు బ్యాక్ఎండ్లో వర్క్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత హెల్దీ ఇండియా, ఇది అద్భుతం అండి. నేను వచ్చినప్పుడు లేదు, తర్వాత వచ్చింది. డే వన్ నుంచి హెల్దీ ఇండియా దిశగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరిని ఇంటికొక ఉద్యోగం కాదు, 18 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు, 2 గంటల సమయం ఉన్నవాళ్ళు, ఖచ్చితంగా మీరు 5 సంవత్సరాల్లో మధ్యతరగతిలో నుంచి రిచ్ క్లాస్లోకి వెళ్ళిపోతారు. కానీ గుర్తొచ్చినప్పుడు పనిచేస్తే కాదు, రోజు 2 గంటలు పనిచేయాలి రెగ్యులర్. ఇది వర్కింగ్ ప్లాన్, ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. ఆ తర్వాత 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ సైన్అప్ ఇవ్వాలని ఉంది, అందరూ ఇస్తున్నారు కూడా. కానీ ఇది ఒకే ఒక అప్లికేషన్, 6 నెలలు 6 సంవత్సరాలైనా మీ అప్లికేషన్ డిలీట్ కాబడదు. అండర్లైన్ చేసుకోండి ఫ్రెండ్స్. సైన్అప్ చేస్తూనే మనకు 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుందండి, చేయించిన వ్యక్తి కూడా 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుందండి. అంటే మనం ఒక 10 సైన్అప్ చేయించాము ఫ్రీ సైన్అపే, 500 రివార్డ్ పాయింట్స్ 500 రూపాయలతో సమానం. సో ఫ్రెండ్స్, మన సమయాన్ని మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ. సైన్అప్ చేసిన ప్రతి వ్యక్తికి ఫ్రీ సైన్అప్, అతనికి అలవాట్లు మార్చుకోడు, గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు అతనికి డబ్బు పొదుపు అవుతుంది. దీనికోసం అలవాట్లు ఏం మార్చుకోవట్లేదు, డబ్బు ఎలాగో ఖర్చు చేస్తున్నారు. దీని త్రోగా చేసేది మనకు సైన్అప్ ఎడ్యుకేషన్లో చాలా డీటెయిల్డ్గా మీకు చూపించడం జరిగింది. మళ్ళీ మళ్ళీ చూపిస్తాం, ఈ 7 డేస్లో మళ్ళీ సైక్లింగ్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక 2 గంటలు కనుక మీరు దీనికి టైం ఇస్తే, ఒక ఉద్యోగానికి వ్యాపారానికి ఎలానైతే టైం ఇస్తున్నామో దాన్ని డిస్టర్బ్ చేయకుండా 2 గంటలు కనుక మీరు సిస్టమ్ తోటి కనెక్ట్ అవుతే మీరు అర్నర్గా అక్షరాల 3 కోట్ల పైన సంపాదించవచ్చు. ఎస్, సైన్అప్ ఎడ్యుకేషన్లో మీరు చూస్తారు. ఇందులో మొత్తం 3 విధానాలు ఉన్నాయి. ఇది మొదటి విధానం, ఆఫర్ సైన్ టైఅప్ అనే సెక్షన్ మాత్రమే పనిచేస్తుంది. ఇక మీరు ప్రైమ్ మెంబర్ అయితే నాకు ఇష్టమైంది కూడా ఇదే సబ్జెక్టు. ఈరోజు మార్నింగ్ మీరు విన్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు రీఛార్జ్ చేసుకోవాలన్నా, నెక్స్ట్ కో షాప్, నెక్స్ట్ కామర్స్ అనుకున్నా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అయినా, బిల్లింగ్ అయినా, బుకింగ్ అయినా, ఇవన్నీ వాడుకోవాలంటేనే ప్రైమ్ మెంబర్. ఈరోజు మీకు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటీఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో కూడా ఉందండి. కానీ తేడా, అక్కడ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి, ఇక్కడ జీవితకాల సభ్యత్వం అండి. రెండోది, ఎవ్వరు కూడా రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు, ఈ కంపెనీ రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కాబట్టి ఇది కూడా ఫ్రీయే. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్. ఆ తర్వాత కంపెనీ యొక్క ప్రొడక్టే ప్రైమ్ మెంబర్షిప్. జీవితకాలం మొత్తం మనకు డబ్బు పొదుపు కావడానికి మాత్రమే ప్రైమ్ మెంబర్ అవుతున్నాము తప్ప ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. అది కూడా మనకు ఫ్రీయే, మళ్ళీ నెక్స్ట్ సర్వీసెస్లో రిటర్న్ అయిపోతుంది. ఆ తర్వాత మిత్రులారా, ఈ 1500 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి, ఒక పెద్ద వ్యాపార అవకాశము. మీరు ఈ రోజు మీటింగ్కు రాకపోతే ఇది స్కామో స్కీమో అనుకునే ప్రమాదం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, అందుకే నేను చెప్తాను, విన్న తర్వాత నిర్ణయం మీరు ఏదైనా తీసుకోండి అని చెప్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైమ్ మెంబర్ అయినందుకు ఒక కుటుంబానికి 17,831 రూపాయలు మిగిలాయి. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. 1770 రూపాయలతోటి సంవత్సరానికి ఒక కుటుంబానికి ఉదాహరణ, జీవితకాలం ఉందండి. సో ఫ్రెండ్స్, పిల్లల ఫీజులకో పండగకి బట్టలకో ఉపయోగపడుతుందా లేదా? ఎస్ ఆర్ నో? నేను అందుకే ప్రైమ్ మెంబర్ అయినాక మీటింగ్కి వెళ్ళా. మిత్రులారా చూడండి, నెక్స్ట్ షాపింగ్ నెక్స్ట్ కామర్లో 10-100% రిటర్న్ అయిపోతుంది మన రివార్డ్ పాయింట్స్. ఏది చేసినా చేయకపోయినా టీవీ రీఛార్జు మొబైల్ రీఛార్జు చేసుకుంటామండి. అక్కడ మనకు 2% క్యాష్ బ్యాక్ ఫర్ లైఫ్ టైం ఉంది, 1% అనేది రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతాయి. బుకింగ్ సెక్షన్లో 2-4%, ఆ తర్వాత
నెక్స్ట్ షాప్ ఇన్ నెక్స్ట్ కామర్ 10 to 100%. ఈ రోజు మార్నింగ్ సెషన్ చూసారు, మళ్ళీ చూస్తారు 7 డేస్ లో. పే బిల్స్, భారత్ బిల్ పే. నేను వచ్చినప్పుడు వయా వయా ఉండే, ఈరోజు భారతదేశం 10 మందికి ఇచ్చింది, అందులో నెక్స్ట్ మనీ ఒకటి. ఇక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు పే బిల్స్ లో, ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు, కానీ మీకు 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రూపీస్ తో సమానమే. అయితే మిత్రులారా, 4 రోజుల మొదలు డ్యూ డేట్ ఉంటే 4 రోజుల మొదలు పేమెంట్ చేయాలి పే బిల్స్ లో. సో ఫ్రెండ్స్, మరి మనము ప్రైమ్ మెంబర్ కోసం సీనియర్ కు డబ్బులు ఇవ్వడం లేదు, కంపెనీకి ఇస్తున్నాం. 1500 కంపెనీ రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది, సైన్ అప్ అప్పుడు 50, 270 జిఎస్టీ. కంపెనీ అడగకపోయినా రిసీట్ ఇస్తుంది అండి. దీని జెన్యునిటీ చూడండి, ఎంత నిజాయితీ ఉంది, ఆనెస్టీ ఉంది చూడండి. మనం అడగాల్సిన అక్కర్లా, కంపెనీ రిసీట్ ఇచ్చేస్తుంది. ఇన్వాయిస్ 1770 రూపాయలతో మనం ఏమి వ్యాపారం చేయలేం కాబట్టి 1770 రూపాయలతో మీరు తీసుకోండి. ఆ తర్వాత జీవితకాలంలో ఒకే ఒక్కసారి నేను అదే పని చేసిన ఫ్రెండ్స్, ఎందుకంటే చేసిందే చెప్పాలి, చెప్పిందే చేయాలి, ఎప్పుడు అబద్ధం ఆడొద్దు ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. సో 1770 రూపాయల బాధ్యత మీరు తీసుకోండి, సిస్టమ్ కు మీరు కనెక్ట్ కాండి, ఏం జరుగుద్దో చూడండి. చూడండి, ఇందులో 6 రకాల ఆదాయాలు ఉన్నాయండి. మొదట మీరు కంప్లీట్ యాప్ వాడుకుంటారు కాబట్టి, మీరు రీఛార్జ్ చేసుకుంటారు కాబట్టి అది మీకు ఎవిడెన్స్, అదే ప్రూఫ్, అదే చెప్పండి జనాలకు, అబద్ధం చెప్పొద్దు. సేవింగ్స్ ఇస్ ఎర్నింగ్స్, దీని మీదనే ప్రచారం. ఆ తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్. రెఫరల్ అంటే మనం వాళ్ళకి ఏదో బకరాలు చేయడమో, కుచ్చుటోపి పెట్టడమో, ప్రోడక్ట్ అంటగట్టడమో కాదు. మీకు జరిగిన మంచిని పంచండి. సేవ, వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, చాలా ఇష్టం. ఆ తర్వాత మిత్రులారా, రెఫరల్ ప్రోగ్రామ్, రీపర్చేస్. వాళ్ళకు వచ్చిన క్యాష్ బ్యాక్ లో లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది, నిద్రలో కూడా డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. రియల్ పాసివ్ ఇన్కమ్ ఇక్కడ ఉంది, లైవ్ లో చూపిస్తాను మీకు. ఆ తర్వాత టీమ్ రాయల్టీ ఉంది, కంపెనీ రాయల్టీ ఉంది, లీడర్షిప్ రాయల్టీ ఉంది. 6 రకాల ఆదాయాలు ప్రైమ్ మెంబర్ కి. ఇది రెండో మార్గం, 1770 తో రెండో మార్గం వచ్చేసినట్టే. ఆ తర్వాత ఇంకా రినివల్ లేదు మిత్రులారా. 3వ ప్రోగ్రామే ఎక్సలెంట్ ప్రోగ్రామ్, నెక్స్ట్ షాపింగ్. మనం అంతా దీంట్లోనే చేస్తున్నాం. సో నెక్స్ట్ షాపింగ్ అనేది అద్భుతం అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, 85% డెవలప్ అయింది మర్చెంట్. 3 మనం ఏ మార్గంలో అయినా వెళ్ళొచ్చు, మన ఇష్టం. సో ఫ్రెండ్స్, ఒక్కసారి సమాజం మన గురించి ఏమనుకుంటుంది అది మనకు అనవసరం. మనం చేసే పని మీద మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. సో ఎప్పుడొస్తుందంటే మనము చేసే పని గురించి మనకు పూర్తి అవగాహన ఉన్నప్పుడు, తెలిసినప్పుడు మాత్రమే మనకు ఆ నమ్మకం ఏర్పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ సమాజంలో డబ్బుల కోసం ఎంతో మంది పనిచేస్తూ ఉంటారు, కానీ మనం ఏం చేస్తున్నాం? ఎస్, మన టైం ఇస్తున్నాం. ఫస్ట్ మనం డబ్బు కోసము మన టైం ఇస్తున్నాం 2 గంటలు. అక్కడ కూడా మనం మొదట ఏం చేస్తున్నామండి, జనాలకు మనకు జరిగిన పొదుపు గురించి చెప్తున్నామండి, అబద్ధం చెప్పట్లేదు. వాళ్ళకి ఇస్తున్నామా తీసుకుంటున్నామా మీరే చూడండి. సంవత్సరానికి 10 to 20,000 రూపాయలు వాళ్ళకి మిగులుతున్నాయండి. అంటే మనం ఇస్తున్నాం, ఎప్పుడు కూడా తీసుకోవట్లేదు. ఇక రెండోది, డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్న వాళ్లకు 2 గంటల టైం ఇవ్వమంటున్నాం, అది కూడా చట్టబద్ధంగా. సో ఆ ఇచ్చిన టైంలో మనం ఏం చేస్తున్నాం, ప్రచారం చేస్తున్నాం. టైం అయిన టైం ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మాట్లాడుతున్నా. అంటే మీ మాట ద్వారా ఎదుటి వాళ్ళ జీవితాలలో అద్భుతాలు జరిగినప్పుడు ఇది పని సేవన మీరే డిసైడ్ చేయండి. ఇక 3వది, ఆరోగ్యం కోసం. ఆరోగ్యం కోసం మీరు సలహా ఇస్తున్నారు, ఆయన ఆచరించవచ్చు ఆచరించకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, కానీ మీరైతే ఆచరించండి. మీరు ఎప్పుడైతే ఆచరిస్తుండ్రో మీకే అద్భుతం తెలుస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది సేవ, మానవ సేవే మాధవ సేవ. మిత్రులారా, నేను ఇది 100% నమ్మాను, మీరు కూడా నమ్ముతారు. సో మనకు నమ్మిన పని అది, మన కోసం మనం బ్రతుకుదాం, ఒకరి కోసం బ్రతకకండి. మీరు డబ్బు కోసం విలువలు వదులుకోవాల్సిన అవసరం లేదు. చట్టబద్ధంగా చీమ కాని చేయకుండా మీరు 5% జనాల్లోకి రావడం తథ్యం, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ తర్వాత రెఫరల్ ఇన్కమ్, చేసిన కర్మ చెడని పదార్థం. సో ఆ డబ్బులు కూడా మనకు వెంటనే తీసుకోవచ్చు.
5% TDS, 5% admin charges. Chudandi friend, 20% direct income. 54% indirect income. అందరికి ఓపెన్ గా చెప్తున్నాం, దీనే లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు, నోట్ చేసుకోండి. ఈ డబ్బులు ఎక్కడివి? కంపెనీ డబ్బులు అండి. ఈరోజు అమెజాన్ 999 తీసుకుంటుందండి, ఎవరికి ఒక రూపాయి ఇవ్వట్లా. ఇక్కడ 1500 రివార్డ్ పాయింట్లు ఇచ్చేస్తుంది. పనిచేసిన సీనియర్ కు 10 లెవెల్స్ వరకు 74% ఇన్స్టెంట్ అండి, వెంటనే. కేవలం దీంట్లో 10 లెవెల్స్ లో స్క్రీన్ షాట్ చేసుకోండి, మొదటి లెవెల్ మాత్రమే మీ డైరెక్ట్ వర్క్ అండి. రైట్ లేదు, లెఫ్ట్ లేదు, కండిషన్ లేదండి. ఈచ్ వన్ టీచ్ ఫైవ్. మనం ఒక 5 మంది, మీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉంటారా ఉండరా? 95 మంది ఉండరు. రాత్రి కోటీశ్వరులు కావాలనుకుంటారు, టైమే లేదు వాళ్ళ దగ్గర. కానీ ఒక 5 మంది మీలాగా రోజుకు 2 గంటలు నిజాయితీగా కోటీశ్వరులు కావాలి. మాక్సిమం 5 ఇయర్స్, 2027 మీరు ఎలా ఉండాలంటే అలానే ఉంటారు. మీలాంటి వాళ్ళు 5 మంది ఉండరా అండి? ఎస్ ఉంటారు. నాకు దొరికారు, మీకు దొరుకుతారు. సో మీరు మార్గంలో ఉండండి, మీరు లైన్లో ఉండండి, మీరు స్కిప్ కాకండి. సో మిత్రులారా, 178 కోట్లు నమ్మశక్యం కాదు. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. నిజాయితీగా చట్టబద్ధంగా చీమ కాని చేయకుండా ఇంతకంటే ఎక్కువ ఇన్కమ్ ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్. నా 30 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా. కన్ఫ్యూజ్ చేసేటోళ్ళు కోకొల్లలు ఉంటారండి, తస్మాత్ జాగ్రత్త. మీ డ్రీమ్ కిల్లర్స్ మాత్రం మీ చుట్టే తిరుగుతుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్ ఉంది, ఇండివిజువల్స్ ఇన్కమ్ ఉంది, ఇండిపెండెంట్ కెరియర్ ఉందండి ఫ్రెండ్స్, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. చూడండి, ఒక టీం లక్ష్యమని తయారు చేశాం, వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు, ఏదైనా చేసుకోవచ్చు. భారతదేశంలో అన్ని నెట్వర్క్స్. ఆ తర్వాత వాళ్ళ క్యాష్ బ్యాక్ వచ్చింది, వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసి 25% పక్కన పెట్టి 10 లెవెల్లోకి పంచే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్. ఉదయం మార్నింగ్ సెషన్లో కూడా చూసారు. చూడండి ఫ్రెండ్స్, రీఛార్జ్ ఎప్పుడైనా ఆగిపోద్దా? ఆగిపోదు కదా, మన డబ్బు కూడా ఆగిపోదు. ఆ తర్వాత గ్రోసరీ ఐటమ్, ఉప్పులు పప్పులు కొనడం ఎప్పుడైనా ఆగిపోద్దా? ఆగిపోదు కదా. అంటే మన ఇన్కమ్ ఎప్పుడు ఆగిపోదు? ఇన్సూరెన్స్, 2-వీలర్, 4-వీలర్, టర్మ్ ఇన్సూరెన్స్, మెడిక్లెయిమ్ ఆగిపోద్దా? ఆగిపోదు కదా. అందుకే మన ఇన్కమ్ కూడా ఆగిపోదు. రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, స్క్రీన్ షాట్ చేసుకోండి. మీరు చేసే ఉద్యోగం, మీరు చేసే వ్యాపారం నాకు తెలియదు ఫ్రెండ్స్, అందుకే నేను చెప్పలేకపోతున్నా. మీ దాంట్లో ఎంత ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, ఎంత వస్తుంది, మీకు మీరుగా చెక్ చేసుకోండి, టాలీ చేసుకోండి. ఆ తర్వాత టీమ్ రాయల్టీ, ఇన్స్టెంట్ 74% వచ్చేసింది, 6% రాయల్టీ. సిల్వర్ అయితే 15, గోల్డ్ అయితే 30, డైమండ్ అయితే 45, రాత్రి 12 గంటల తర్వాత 74 ఇన్స్టెంట్, 6% రాయల్టీ, 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్, 90% పే అవుట్. అందుకే చెప్పా, కలియుగ కర్ణుడు. వేరే దగ్గర ఉండరు, మోసం చేసిన చాలా మంది ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. ఆ తర్వాత లీడర్షిప్ రాయల్, అన్ని ఇన్కమ్లకు ఫౌండేషన్ ఇదే. సో తెచ్చిన 5 మంది, ఆ తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా 25 అవుతుంది, లీడర్షిప్ రాయల్టీ అవుతుంది. అన్ని ఇన్కమ్లకు ఫౌండేషన్ ఇదే. మనం సిల్వర్ అయినప్పటి నుండి అతను సిల్వర్ అయ్యేంత వరకు. ఆ తర్వాత ఫ్రెండ్స్, గోవా ప్రోగ్రామ్ సైన్ అప్ అయినప్పటి నుండి 30 రోజుల్లో 5 5 కింద 5, ఇది స్టాండర్డ్ ప్రైస్ అండి. కానీ ఇప్పుడు ఒక స్పెషల్ అకేషన్ ఉంది, మనకు 9-8 ప్రోగ్రామ్ ఉంది. మీ సీనియర్ మీకు చెప్పి ఉండొచ్చు, మనము ఈ ఏప్రిల్ నెలలో ఫ్రంట్ లైన్లో 5 మంది, సెకండ్ లైన్లో ఎవరైనా పర్వాలే 10. 9-8 ప్రోగ్రామ్ ఉంది, 3 డేస్ 2 నైట్స్, అకామిడేషన్ కంపెనీ ఫుడ్ ఎవ్రీథింగ్ ఫ్రీ, ఎంజాయ్ చేసి రావచ్చు. గోవా ప్రోగ్రామ్ కూడా యాడ్ అవుతుంది మళ్ళీ. అయితే ఫ్రెండ్ తస్మాత్ జాగ్రత్త, ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఎవరిది డబ్బులు జాగ్రత్త తీసుకోండి, న్యాచురల్గా జరగాలి ఏదైనా కూడా. ఆ తర్వాత 5 25 125, ఫారెన్ టూర్ ఉంది, ఎయిర్పోర్ట్ వరకు వస్తే చాలు, పాస్పోర్ట్ ఉంటే చాలు, స్టాండర్డ్ ప్రైజెస్. మన టీంలో సైన్ అయిన ప్రతి వ్యక్తికి బాధ్యతతో చెప్దాం. ఆ తర్వాత సిల్వర్ రాయల్టీ, సిల్వర్ అంటే 5+9 ప్రైమ్ మెంబర్లు. ఈ స్ట్రక్చర్ ఏర్పడితే సిల్వర్ రాయల్టీ సిస్టమ్ ఓనర్ అండి, చాలా బాధ్యత ఉందండి.
ఐదు మంది ఫ్రంట్ లైన్ సిల్వర్ అయితే మనం గోల్డ్ అవుతాం, గోల్డ్ అయితే మనకు గోల్డ్ రాయల్టీ వస్తుంది. ఆ తర్వాత ఫ్రంట్ లైన్ గోల్డ్ అయితే మనం డైమండ్ అని లేదండి. కంపెనీ ఎంత మంచి కంపెనీ చూడండి, ఈజీ చేసేసింది. ఐదు లెగులలో పది లెవెల్స్ లో ఒక్కొక్క లెగ్లో ఒక్క గోల్డ్ అయితే మనం డైమండ్ అవుతాము. ఈరోజు ఆకాశ్ గారు గుజరాత్ వాస్తవ్యుల అబ్బాయి, 18 ఏళ్ళే ఈరోజు డైమండ్ అయ్యాడు, మీరు స్క్రోలింగ్ లో చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఎప్పుడు వచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, మీరు నిర్ణయం జరిగిందా లేదా, మీ బస్సుకు బోర్డు పడ్డదా లేదా, ఆ రోజే మీ రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఐదు మంది డైమండ్స్ అయితే క్రౌన్ డైమండ్ అయితే కంపెనీ టర్న్ ఓవర్ లో 1%. ఒక్క రోజు మాత్రం ప్రోగ్రామ్ ఇవ్వాలి, 29 రోజులు మన భార్య పిల్లలతో ఉండొచ్చు, మన కుటుంబంతో ఉండొచ్చు. ఐదు లెగులలో ఐదు డైమండ్ అయితే రాయల్ క్రౌన్ డైమండ్ అయిపోతాం, కంపెనీలో హైయెస్ట్ పొజిషన్, మ్యాక్సిమం 5 ఇయర్స్ లోపల అందరం క్రౌన్ డైమండ్ అవుతాం ఫ్రెండ్స్. 2 గంటలు మాత్రం గుర్తొచ్చినప్పుడు కాకుండా గుండెలలో పెట్టుకొని చేద్దాం. ఇక మిత్రులారా, యాడాన్ ప్యాక్ ఎక్సలెంట్ సిస్టమ్ నెట్వర్క్ చరిత్రలోనే మొట్టమొదటిసారి జరిగింది. నెట్వర్క్ అంటే దళారీలు లేని వ్యవస్థ అంటారు, కానీ ప్రూఫ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఒకే ఒక కంపెనీ నెక్స్ట్మోనీ. మిత్రులారా, బయట ఆల్రెడీ ఎక్కువ ధరకు అమ్ముడుపోయే ప్రోడక్ట్ మనకు తక్కువ ధరకు దొరుకుతూ ఉంది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే మరి అథెంటికేటెడ్ ప్రోడక్ట్ ఉంది, ఆనెస్ట్ ప్రైజ్ ఉంది, షుగర్ ఫ్రీ ఉంది, ప్రిజర్వేటివ్ ఫ్రీ ఉంది, ఇండియన్ రేట్స్ ఉంది, ఇంపోర్టెడ్ క్వాలిటీ ఉంది, ఓపెన్ ఛాలెంజ్, లేబుల్ పక్కన పెట్టి చెక్ చేసుకోవచ్చు. అంత మంచి ప్రోడక్ట్ నెక్స్ట్ మనీతోటే సాధ్యమైంది. మిత్రులారా, నేను కూడా స్వయాన వాడుతూ ఉన్నా. ఇక క్లిన్జింగ్ థెరపీ వచ్చేసింది, అది అద్భుతం. అంటే 5 సంవత్సరాల క్రితం మన ఎనర్జీ ఎలా అయితే ఉందో ఆ ఎనర్జీ వచ్చేస్తుంది. ఏమీ లేదు, రాకెట్ సైన్స్ లేదు, ఇందులో ఏం మందు కాదు అది. మిత్రులారా, కేవలము మన లివర్ అనేది క్లీన్ అవుతుంది, కార్బోరేటర్ క్లీన్ అయినట్టు. సో అద్భుతం అండి, దానిపైనే మనం వర్కౌట్ చేస్తున్నాం మిత్రులారా. అయితే ఖచ్చితంగా మీరు పని చేయాలని లేదు, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఒకవేళ కనుక నలుగురికి మంచి చేసే గుణమే మీదైతే డబ్బు వస్తుంది. మన రివార్డ్ పాయింట్స్ ఇక్కడ యూజ్ అవుతాయండి. ప్రోడక్ట్ కొన్న తర్వాత 10% మనకు డిస్కౌంట్ పాయింట్స్ కూడా వస్తాయి, 50%. ఇక మనం ఇన్కమ్ కోసం ఈ స్క్రీన్ షాట్ చేసుకోండి. నో రైట్, నో లెఫ్ట్, ఏమీ లేదండి. నెలకు ఒకసారి పే అవుట్ వస్తుంది, కానీ టీం మీరు ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. 10 లెవెల్స్ స్క్రీన్ షాట్ చేసుకోండి. ఒక్కవేళ కనుక 200 BV అంటే రోజుకో 30 రూపాయలండి. సో 10 నెలలు అనుకుంటే నెల రోజుల్లో మీరు ఒక 5 మందిని తెచ్చారు. ఫస్ట్ లెవెల్ మాత్రమే మీ డైరెక్ట్ వర్క్, మిగతాది టీంకు సపోర్ట్ చేయాలి అంతే. మనను నమ్ముకొని ఎవరైతే వచ్చారో వాళ్ళకి సపోర్ట్ చేయడమే మనము చేసే పని, మనం చేసే సేవ. సో 24 కోట్లు ప్రతి నెలలు అంటే నమ్మశక్యం కాదు. ఇక మనం జిఎస్టీ విధానం అనేది మీకు తెలుసు, మనం ప్లాన్ ఏం చేసామనేది. సో ఇది కంపెనీ, దీని అనుసారంగా జరుగుద్ది. ఆ తర్వాత ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. 3 పర్ఫార్మెన్స్ బోనస్లునే కంపెనీ టర్న్ ఓవర్, ఆ ఇన్కమ్ కాకుండా ఇది అడిషనల్. ఆ తర్వాత రాయల్టీ స్క్రీన్ షాట్ చేసుకోండి, ఇది కంపెనీ టర్న్ ఓవర్ అదనంగా. మిత్రులారా, ఏం చేయాలి? మీరు ఏం చేయొద్దండి, రేపు రాత్రి 9 గంటలకు మీరు ఇన్వైట్ చేయండి సొసైటీలో. వాళ్ళు ఎవరన్నా ఉండని, నెగటివ్ ఉండని, పాజిటివ్ ఉండని, ఒపీనియన్ ఉండని, ఎవరన్నా ఉండని, మీ బాధ్యత రేపు నైట్ 9 o'clock మీరు వాళ్ళని ఇన్వైట్ చేయండి, నేను ప్లాన్ చెప్తాను. ఆ తర్వాత మీరు క్లోజ్ చేయొచ్చు, ఆ తర్వాత మీరు వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అయితేందుకు కుదరదు. కానీ వాళ్ళు ఫెయిల్ కావాలనుకొని శపథం చేస్తే నేనేం చేయలేను. సో మిత్రులారా, ఎనీహౌ విలువైనటువంటిది ఈరోజు సమయం అండి. కాబట్టి మీరు సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున మీకు థ్యాంక్స్ చెప్తూ, మిత్రులారా మరి నా యొక్క ప్రయాణం, ప్రెజెంటేషన్ అయితే విన్నారు, ప్రెజెంటేషన్ PPT ఎవరైనా చూపిస్తారు, కానీ ప్రాక్టికల్గా ఏం జరిగింది 29 నెలల నా యొక్క ప్రయాణము, అది మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. రాత్రికి మీరు బాగా ఆలోచన చెయ్యండి. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చినప్పుడు నెక్స్ట్ షాపి లేదు కాబట్టి నేను ఉంటే మాత్రం అదే చేసేవాడిని అండి, లేదు కాబట్టి నేను నెక్స్ట్ మనే చేసినా అదే చూపిస్తాను. అయితే చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఉంది సైన్అప్ అండ్ ప్రైమ్ మెంబర్. అయితే నేను ప్రైమ్ మెంబర్షిప్ కోసం ఇది ఇన్వాయిస్ చూడండి,
కంపెనీ జిఎస్టి నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి, చెక్ చేసుకోండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కంపెనీ ఇన్వాయిస్, డబ్బులు ఎవరికి ఇచ్చినామండి? కంపెనీ. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇన్వాయిస్ 3 అక్టోబర్ 2019, 29 నెలలు అవుతుంది ఫ్రెండ్స్, 29 మంత్స్. ఆ తర్వాత 1500 ఇచ్చారు, నో రెన్యువల్. ఎందుకోసం ఇచ్చానండి? క్యాష్ బ్యాక్ కోసం, నా ఖర్చులలో పొదుపు కోసం. ఆ తర్వాత 270 జిఎస్టీ, టోటల్ 1770, నో రెన్యువల్. రెన్యువల్ లేదండి, ఓన్లీ 1 టైం. సో మిత్రులారా, 1770 రూపాయల ధైర్యం మీరు చెయ్యండి. ఎందుకంటే మీరు చేసిందే చెప్పాలి, చెప్పేదే చెయ్యాలి కాబట్టి. సో ఆటోమేటిక్ కోర్సులో మీరు సక్సెస్ అవుతారు. ఎలా అయ్యాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టీమ్ అనేది ఎవరికైనా ఇది ఓపెన్ చేస్తే మీకు బ్లాంక్ ఉంటుందండి. విధానం ఒకటేనండి, ఫార్ములా మార్చలేదు. 5, 25, 125, 625, ఇది 10 లెవెల్స్ స్ట్రక్చర్, సేమ్ అదే మీరు స్క్రీన్ షాట్ చేసుకుంది. అయితే నేను ముందే మీకు ఒక మాట చెప్పాను, ఏమని, నిర్ణయం తీసుకోవడానికి టైం తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ ఒకసారి నిర్ణయం అయిపోయిన తర్వాత మడి మీద ఇప్పొద్దు, మాట తప్పొద్దు. ఎందుకంటే ఫ్రెండ్స్, జీవితంలో సత్యతకే ఇంపార్టెంట్ ఉందండి. సో సత్యంగా ఉండండి మీరు, సత్యమేవ చేతే. సో ఏ కంపెనీ మన కంపెనీ కాదండి, ఎవ్వరు మనకు ఫ్రీ ఇవ్వరండి. కానీ ఇలాంటి కంపెనీ మాత్రం మీకు దొరకదు, నా అనుభవంతో చెప్తాను. సో నేను కూడా 5 మంది అవసరము, కానీ అందరికీ చెప్పిన, చాలా మంది చెప్పారు, 57 మంది ఇక్కడ సైన్ అయ్యారు చూడండి. అందులో 32 మంది మాత్రమే ప్రైమ్ మెంబర్లు అయ్యారు. విచిత్రకరమైన విషయం ఏంటంటే, ఇదేదో సేల్స్ మ్యాన్ బిజినెస్షిప్ కాదు ఇది. రోజు చూడండి మీకు ఇలానే ఉండదు, పోయిన నెల కూడా మీకు ఇలానే ఉంది, కానీ నాకు డబ్బులు వచ్చినాయండి. సో 32 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు, 25 మంది ఇంకా కాలేదు చూడండి. ఎందుకంటే వీళ్ళు వేరే వాళ్ళ చేయి పట్టుకురు, నా చేయి పట్టుకోలేదు. నా చేయి పట్టుకుంటే ఎప్పుడో సక్సెస్ అయిపోరు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం, నాకేం చేసేది. అయితే వీళ్లకు హెల్ప్ చేయడం ద్వారా ఏం జరిగింది, లెఫ్ట్ సైడ్ పైన చూడండి, 75,660 అండి, స్క్రీన్ షాట్ చేసుకోండి, రేపు మళ్ళా మారిపోతుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్. ఆ తర్వాత నేను అదే రోజు డిసైడ్ చేసుకున్నా, 5 సంవత్సరాలు పనిచేయాలి. 2019 నుంచి 2024 నా బస్సుకు బోర్డు వేసేసిన, నాన్ స్టాప్ ఇక పోతేనే ఉంటుంది. కొందరు దుంకి వెళ్ళిపోతుంటారు, కొందరు ఇక్కడక్కడ చూస్తుంటారు. నేనేం చేసా దానికి, నా చేతులు ఏం లేదు. సో ఇందులో ఎంతవరకు నేను సక్సీడ్ అయినా అనేది విషయం చూడండి ఫ్రెండ్స్. 5 అంటే 32 అయిపోయింది, 25 అంటే 110 కంప్లీట్ అయింది, 125 అంటే 230% ఈజ్ కంప్లీటెడ్. టైమింగ్ ఉంది అండి నాకు 2024 వరకు. అయితే ఇది నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీలో సేమ్ ఫస్ట్ లెవెల్ 20%, సెకండ్ లెవెల్ 2%, సేమ్ అదే స్ట్రక్చర్. అయితే నెక్స్ట్ షాప్ వచ్చిందండి, నెక్స్ట్ షాపులో 200 బీవీ. అది కంపెనీ లెక్క, మన గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ లెక్క అట్లా కాదు. 500 బీవీ, నేను 600 తీసుకున్నా. నేను చేసే చెప్తున్నా, చేయకుండా నేను చెప్పానండి ఎప్పుడు కూడా. ఎప్పుడైనా ఫస్ట్ నేను చేస్తా నేను. సో 600 బీవీ. ఆ తర్వాత సేమ్ మనకు సింక్రనైజ్ అనే విధానం ఉంది, నెలకోసారి పేమెంట్ వస్తుంది చూడండి. ఫస్ట్ లెవెల్లో 1800 మారుతుంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ పర్ఫార్మెన్స్ బోనస్ లెవెల్ 1 అయిపోయింది, ఇది కంప్లీట్ అయింది. ఆ తర్వాత మీరు చూడండి, నేను గోల్డ్ కదండి, 5 సిల్వర్ అయితే గోల్డ్ కదా, 5 మంది 5 ప్రైమ్ అచీవర్లు అయిపోతే లీడర్షిప్ కదా. సిల్వర్ రాయల్టీ 5,000, గోల్డ్ రాయల్టీ 10,000, నా గోల్డ్ రాయల్టీ కూడా కంప్లీట్ అయింది. కారణం నేను కాదు, నా టీం. టీంకు నేను ఏం చేసిన, సత్యనారాయణ సార్ కథ చెప్పిన, 1 రోజు 2 గంటలు వాళ్ళు పని చేశారు. మీరు కూడా అదే చేయండి, కాపీ పేస్ట్, అబద్ధం లేదు ఇక్కడ. సో డబ్బులు ఎలా వచ్చినా చూద్దాం. ఇది స్క్రీన్ షాట్ చేయండి, రాత్రికి బాగా ఆలోచన చేయండి. ఇకపోతే మిత్రులారా, ఇన్కమ్ ఏమొచ్చిందో కూడా చూద్దాం. ఎంత ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే, 24x7 బ్యాంకు తీసుకున్న డబ్బులు, టోటల్ ఎర్నింగ్ రిపోర్ట్. నేను క్యాష్ బ్యాక్ కాదు, ఇంకా క్యాష్ బ్యాక్ కూడా చూపిస్తాం, అది వేరే సెక్షన్. సో ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ప్రతిరోజు డబ్బులు వస్తాయి నాకు, కానీ నేను డబ్బుల కోసం పనిచేయా, విచిత్రం అది. డబ్బుల కోసం నేను పనిచేయా, పని చేసుకుంటూ పోతుండ, ప్రతిరోజు వస్తాయి చూడండి. ఈ రోజు 5వ తారీఖు రోజు కూడా 7 గంటలకు 120 రూపాయలు వచ్చినాయి.
ఐదో తారీఖు రోజు 3 గంటలకు 90 రూపాయలు వచ్చినాయి, వస్తూనే ఉంటాయి. దానికోసం నేను చూడ నాది లక్ష నా స్టాప్ 2024 నాది బండి అప్పుడు ఆగుతుంది. సో అప్పటి వరకు కూడా డబ్బులు వస్తాయండి. 864,01.69 రూపాయలు 1770 రూపాయలు నేను గిట్ల గిట్ల చేసినా మీరు గిట్ల గిట్ల చేయండి, ఇంతే. మీరు ఏం చేస్తారో అదే చెప్పండి, ఏం చెప్తారో అదే చేయండి. అబద్ధం ఆడొద్దు మిత్రులారా, అండర్లైన్ చేసుకోండి. అబద్ధం ఆడకండి. 1770 తోటి ప్రాణం కూడా పోదండి, ఏం పెద్ద ఫరక్ పడదు 1770 తోటి. కానీ చేసింది చెప్పాలి, చెప్పేదే చేయాలి. ఇది ఇక్కడనే తేడా జరుగుతుంది. సో ఇంకొక విషయం మీకు నేను చెప్పా, ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారు. ఇంకొక విషయం చెప్పా, నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ లేదండి. మార్చి 2020 మార్చిన లాక్డౌన్ అయింది, భారతదేశం మొత్తం లాక్డౌన్ అయింది. అదంతా కంటిన్యూ అవుతూ అవుతూ అక్టోబర్ మాసం వరకు చూసుకుంటే దిస్ ఈజ్ మై లాక్డౌన్ ఇన్కమ్. మిత్రులారా, నిజమే మాట్లాడాలి ఎప్పుడు. చూడండి, ఇక్కడ గమనించండి, ఇది లాక్డౌన్ టైం, ఇది లాక్డౌన్ ఇన్కమ్. మిత్రులారా, నేను 1770 రూపాయలు అక్టోబర్లో ప్రైమ్ మెంబర్ అయినా కాబట్టి నాకు కూడా లాక్డౌన్ వస్తుందని తెలియదు. అందుకే నేను చెప్తున్న మిత్రులారా, మన నిజ జీవితంలో కూడా ఈరోజు మన పరిస్థితులకు కారణం గతంలో తీసుకున్న నిర్ణయమే తప్ప వేరే లేదు. అందుకే మిత్రులారా, 2027 సంవత్సరము మీ ఆదాయ పరంగా మీ ఆరోగ్య పరంగా ఎలా ఉండాలనుకుంటే మీరు అలానే ఉంటారండి. నోట్ చేసుకోండి, ఫ్యూచర్ ఈజ్ నథింగ్, ప్రజెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజు జరిగే ప్రతి యాక్షన్ రికార్డ్ అవుతుంది, దాని పర్యవసానమే భవిష్యత్తు తప్ప. భవిష్యత్తు కోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు, గతం గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వర్తమానాన్ని సద్వినియోగం చేసుకుందాం, నలుగురి జీవితాలలో మంచి జరగడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వచ్చినటువంటి ఇన్కంలో 10% మనం కోవిడ్ ఫండ్ కూడా ఇచ్చామండి. ఎందుకు, మన కంపెనీకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరు. ఒక మంచి కంపెనీతో ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. దీన్నే మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, సత్సంగము. తస్మాత్ జాగ్రత్త ఫ్రెండ్స్, మీ నిజ జీవితంలో కూడా మంచి వాళ్లతోటే ఉండండి. దుష్టో దూరవర్జిత, దుష్టులని తెలిసినప్పుడు 100 రూపాయలు కాదు 1000 రూపాయలు ఇచ్చి వదిలేసుకోండి, ఆ వైరస్ మన లోపలికి వస్తుంది. సో ఫ్రెండ్స్, మన క్యారెక్టర్ పాడయ్యే ప్రమాదం కూడా ఈ ఫ్రెండ్స్ తోటే జరుగుద్ది. సో మిత్రులారా, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, మీకు ఇన్కమ్తో పాటు ఇక్కడ క్యాష్ బ్యాక్ రిపోర్ట్స్ చూడండి. నిద్రపోయిన డబ్బులు వస్తాయని చెప్పాను, రాత్రికి బాగా ఆలోచన చేయండి ఫ్రెండ్స్. మీ ఉద్యోగం, మీ వ్యాపారం గురించి నాకు తెలియదు, మీ దాంట్లో ఎంత ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. కానీ ఇక్కడ మాత్రము రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, జెన్యున్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఆ తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ కోసం పనిచేయాల్సిన అవసరం లేదు. కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు అయితే మన టీంకు సిఎండి మనమేనండి. మీరు ఆ ఫీలింగ్లో ఉండండి. ఇది కంపెనీ టీం అనుకోకండి, సీనియర్ టీమో జూనియర్ టీమో కాదు, నేను ఓనరు, ఇలానే చేస్తానా. సో చూడండి ఫ్రెండ్స్, థైరోకేర్లో నేను 5000 పెట్టి చేసుకుంటే 940 నాకు వచ్చిందండి. ఆ తర్వాత చూడండి, ఇవన్నీ టీం నుంచి వచ్చినాయి. ఫ్లైట్ బుకింగు, ఆఫర్ లెవెల్ అండ్ ఇన్సూరెన్సు, థైరోకేరు, ఓకే, షాపింగ్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, చూడండి ఫ్రెండ్స్, బస్ బుకింగ్, ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మనం చూద్దాము, ఈరోజు క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్, క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నా. ఇంత సత్యమైన వ్యాపారం అండి. చూడండి ఫ్రెండ్స్, మీతోటే 9 గంటల నుంచి ఉండండి. 9:28.12, 9:07.26, 9:15 ముగ్గురికి కాల్ అయితే చేయలేగా ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి. 8 గంటలకంటే మీకు డౌట్ రావచ్చు, సార్ కాల్ చేసిండే అప్పుడు కూడా నేను చేయలేదండి. అయితే ఇదే రియల్ ప్యాసివ్ ఇన్కమ్, స్క్రీన్ షాట్ చేసుకోండి. కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు 5 సంవత్సరాలు అవిరామమైన కృషి చేస్తా ఉంటే, పనిచేసే కృషి అంటే ఏమీ లేదు, సర్వీస్ చెప్తా, 5 లక్షల రీఛార్జ్లు జరుగుతున్నాయండి ఈరోజు పర్ డే. అందులో 10 పైసలు లెక్క చేసుకున్నా కూడా పర్ డే 50,000 రూపీస్ కంపెనీ ప్రాఫిట్ అండి, ఓన్లీ రియల్ ప్రాఫిట్. ఇది మనది కూడా జరుగుతుంది 5 సంవత్సరాల తర్వాత. కానీ 5 సంవత్సరాలు మనం అదే భావనతోటి, అదే ఉద్దేశంతో, మన టీం యొక్క రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. మన టీంలో ఎవ్వరికి ఏది వచ్చినా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ తర్వాత మిత్రులారా,
ఇది గంటకు 50,000 కూడా అయితే కావచ్చు అని చెప్పలేం. సో ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, రాత్రికి బాగా ఆలోచన చేయండి. ఇది జాక్పాట్ కాదు, ఇది రియాలిటీ, రోజుకు 2 గంటలు. సో మిత్రులారా, మీకు 100% నచ్చినట్లయితే రేపు ఉదయం ఎడ్యుకేషన్ సెషన్కు రండి. రేపు అద్భుతం అండి, మన ఆరోగ్యం కాపాడుకుంటే ఈ 178 కోట్లు కూడా బై డిఫాల్ట్. అటువంటి ఎడ్యుకేషన్ ఉంది రేపు. సో రేపటి ఎడ్యుకేషన్ 6:55కి మనం కలుసుకుందాం. ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్, అదే విధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం 6:55 లైవ్ ఎడ్యుకేషన్లో మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, గుడ్ నైట్, శుభరాత్రి.